అలాగే ఒక్కసారి తెలంగాణ నుంచి అభిషేక్ జగనే బీజేపీ నాయకుడు ఆయనతో కూడా మాట్లాడి మనం మళ్ళీ ఆంధ్ర సబ్జెక్టులోకి వచ్చేద్దాం. అభిషేక్ గారు నమస్తే. నమస్తే అండి. అభిషేక్ గారు విన్నారు కదా, చూస్తున్నారు కదా, అంటే అయిన కాడికి అమ్మేసుకోవటం అందరికీ, అంటే ఈ పథకాల నిమిత్తం వాటిని పంచేయటం అంటే వాళ్ళు ఏదో సొంతానికని కాదు పథకాల కోసం పెట్టుకుంటున్నారు. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అడ్మిసబుల్ అండి, జస్టిఫైడ్ అండి, దీని మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. జస్టిఫికేషన్ అంటే ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి వెల్ఫేర్ ముసుగులో వీళ్ళు అన్ని కవర్ చేస్తున్నారు. ఏమన్నంటే ఏ ఎలక్షన్ లో మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ప్రజల మద్దతు మాకే ఉందని ఒక సంక్షేమం అనే ముసుగుల ఇటువంటి వీళ్ళు చేసే ఎన్నో పొరపాట్లు. అంటే ఇప్పుడు విట్టలన్న కూడా చెప్పిండు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి అంశంలో కూడా మనకెంత కమిషను మనకెంత మిగులుతుందనే ధోరణితో పోతుంది. హేతుబద్ధత అన్నది వీళ్ళ పాలసీలో ఫస్ట్ లేదండి. అంటే ఒక ప్రభుత్వము ఏం చేయాలి అన్న ప్లాను కేసీఆర్ గారి పొలిటికల్ స్పీచ్లు తప్ప వారు తీసుకునే చట్టాలలో కానివ్వండి, వారు డిక్లేర్ చేసే పాలసీలలో కానివ్వండి ఆ స్పష్టత అన్నది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హేతుబద్ధత లేదు, ప్రాధాన్యత లేదు వీళ్ళకి. ఒక సోషల్ వెల్ఫేర్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసెట్ క్రియేషన్ కి, రెగ్యులర్ గవర్నమెంట్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి వీళ్ళు సరైన బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. దుబారా ఖర్చు ఎక్కువైంది. దుబారా ఖర్చు గురించి ఆల్రెడీ విఠల్ గారు చెప్పారు, నేను దాన్ని మళ్ళీ పూర్తిగా రిపీట్ చేయక్కర్లేదు. కానీ ఉదాహరణకి ఇప్పుడు సెక్రటేరియట్ కడుతున్నాము అన్నారు, సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మాత్రమే పబ్లిక్ నచ్చట్లేదు ఇటువంటి టైంలో అంటే మీరు ప్రైవేట్ కాంప్లెక్సెస్ ని ఆక్యుపై చేసిండ్రు. ప్రైవేట్ కాంప్లెక్సెస్ ఏదైతే సిటీలో ఎన్నో ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు షిఫ్ట్ చేసిరో, ఇవాళ వాటికి కూడా 2 సంవత్సరాల నుండి అద్దె కట్టని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే కేవలం ప్రజా సొమ్ముని మీరు అట్టహాసాలకి మీ అట్టహాసాలకి వాడి సెక్రటేరియట్ మీద దుబారా ఖర్చు చేయడమే మాత్రమే కాకుండా అదర్వైజ్ ఎకానమీలో ఏదైతే ఈ ప్రైవేటు కాంప్లెక్సెస్ లో జరిగే బిజినెస్ ఆర్ ఎకానమీ జనరేషన్ ఉందో దానికి కూడా మీ విధానాలు గండికొడుతున్నాయి. అంటే ఇక్కడ మీ ప్రయారిటైజేషన్ మీ ప్లానింగ్ ఎంత విఫలం చెందినా చెప్తున్నారు. దీని మీద టిఆర్ఎస్ వాళ్ళు వివరణ ఇవ్వచ్చు, ఎన్ని గవర్నమెంట్ బిల్డింగ్లలో ఎన్ని డిపార్ట్మెంట్ ప్రైవేట్ బిల్డింగ్లలో డిపార్ట్మెంట్లు ఉన్నాయో అందులో ఎంత మందికి గవర్నమెంట్ ఎటువంటి డ్యూస్ లేకుండా కిరాయి చెల్లిస్తున్నదో కూడా చెప్పాలి. సో ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఎఫ్ఆర్బిఎం చట్టం వారం వారం నెల నెల, అంటే ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఊకే కేంద్రం ద్వారానో మార్కెట్ ద్వారానో అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఒక దిగువ మధ్య తరగతి కానివ్వండి లేదా ఇంకా పూరర్ సెక్షన్ ఫ్యామిలీలో ఉంటే మంత్ ఎండింగ్ వస్తే మనం ఏదైతే మన పక్కింటికి పోయి జర అక్క జర పెద్దమ్మ కొంచెం చక్కెర ఇస్తావా కొంచెం బియ్యం ఇస్తావా అని ఎట్లయితే అరువు తెచ్చుకుంటామో మళ్ళీ మేము కొనుక్కున్నప్పుడు ఇస్తామన్నట్టు పూటకి పూట పూటకి బిచ్చమెత్తుకున్న లెక్క మేము జీతాలు ఇవ్వాలి మాకు పైసలు ఇవ్వండి, మేము కిరాయి కట్టాలి మాకు పైసలు ఇవ్వండి, మేము వడ్డీలు కట్టాలి మాకు పైసలు ఇవ్వండి అని వడ్డీ కట్టడానికి కూడా వాళ్ళు అప్పు తీసుకుంటున్నారు. రాంగ్ రాంగ్ వచ్చే ప్రభుత్వాల పరిస్థితి ఎట్లయితే అంటే అప్పు కూడా ముట్టదు వాళ్ళకి. ఇప్పటికే మీ రాష్ట్రము మొత్తం దివాలా తీసింది అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని అసెట్ క్రియేషన్ అన్నది చేసిండ్రు. అసెట్ క్రియేషన్ అన్నది ఇవాళ వరల్డ్ ఓవర్ గవర్నమెంట్స్ అప్రోచ్, అఫ్ కోర్స్ మోడర్న్ స్టేట్ అనేది వెల్ఫేర్ తో ఎంతో బర్డెన్ అయినప్పటికీ కూడా అసెట్ క్రియేషన్ పై లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి చాలా ఒక పాలసీ ఫోకస్, యునైటెడ్ నేషన్ పాలసీస్ వల్ల కానివ్వండి లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఓరియంటేషన్ కానీ అసెట్ క్రియేషన్ వైపు మళ్ళింది. గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్ అయింది. యా నేను ఈ గవర్నమెంట్ అంటే ఒక మాది బీజేపీ అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, మేము టీ హబ్ అనే ఇనిషియేటివ్ ని మేము మెచ్చుకుంటున్నాము. కానీ టీ హబ్ ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఎంత మట్టుకు అవైలబిలిటీలో తీసుకొచ్చారు, లోకల్ అంటే రూరల్ ఆంటర్ప్రినర్షిప్ ఏం చేస్తున్నారు, తెలంగాణలో మాస్ మైగ్రేషన్ చూస్తున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ సిటీ అర్బన్ లివింగ్ ఫర్ ఆల్ మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్ అనే ఒక కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో తీసుకొచ్చింది. ఇంత పెద్ద హైదరాబాద్ లా అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ జరుగుతున్నప్పుడు చెరువులలో ఎంతో కబ్జా జరుగుతున్నది, నాలాలో కబ్జా జరుగుతున్నది, ఊర్లలోంచి యువత వలస నగరానికి వస్తున్నది. అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయినది. రూరల్ ఆంటర్ప్రీనర్షిప్ ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఏదైతే ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఆశ చూపి ఎంతో మంది అమాయక యువకులను ప్రలోభాలకి గురి చేసి ఏదైతే తీసుకొచ్చిందో ఆ ప్రభుత్వ ఉద్యోగము గతి లేక ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు గతి లేక
అన్న చెప్పినట్టు చివరికి జొమాటో స్విగ్గీ లాంటివి ఊబర్ లాంటివి ఓలా లాంటివి చేసుకుందాం అనుకుంటే ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. నేను ఒక ఒక స్టాటిస్టిక్స్ మీకు చెప్పాలంటే అండి, అంటే ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్పాలంటే, ఎంతో మంది ఎస్సీ ఎస్టీ సముదాయానికి చెందిన వాళ్ళు కార్ లోన్స్ తీసుకొని సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ట్యాక్సీ సర్వీసెస్ చేస్తారు. ఇవాళ గత 1.5 సంవత్సర కాలంగా వాళ్ళు వాళ్ళ ట్యాక్సీ ఏదైతే లోన్ గా తీసుకున్నారో దానికి కనీసం ఒక ఈఎంఐ చెల్లించే పరిస్థితి లేక కొన్ని వేల కార్లు హైదరాబాద్ లోనే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. సో ఇటువంటి టైంలో మన రెస్పాన్స్ మెకానిజం ఏంది, ఒక రెస్పాన్స్ మెకానిజం ఏంది, ప్లానింగ్. ఇటువంటి టైంలో ఇదే మీరు ఆ ఫండ్ని ఏమన్నా వాళ్ళకి ఒక బఫర్ కల్పించడానికో, లేకుంటే ఒక మీరే విధంగా అయితే మాకు పైసలు కావాలి అప్పుడు వడ్డీలు కట్టడానికి అన్నట్టు ఏదైతే ఒక హ్యాండ్ లోన్స్ తెస్తున్నారో, ఒక ఈ టైంలో పాలసీ స్కీమ్ అన్నది లేదు. రైట్, మీ కార్ల రంగులు మార్చిండ్రు, మీ బిల్డింగ్ లో మార్చిండ్రు, ఇవే ఇవే నడుస్తుంది. ఓన్లీ షో అభిషేక్ గారు మనతో పాటు కాంగ్రెస్.